ఎన్నికలకు సంబంధించి, అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటు డేట్స్ కూడా అనౌన్స్ చేసింది ఈసీ. ఏపీలో 18 నోటిఫికేషన్ రాబోతుంది, 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే 13 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక జరగబోతుంది, 4 దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాల కౌంటింగ్ సంబంధించి ఒకే డేట్ను ఈసీ ఫిక్స్ చేసింది. అది 4 మొత్తం ఫలితాలు రాబోతున్నాయి. అటు చాలా డిఫరెంట్గా ఈసారి షెడ్యూల్లో చాలా మార్పులు చేశారు. చాలా కీలకంగా అటు సమస్యాత్మక ప్రాంతాలు, వాతావరణం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్స్ని కొంత ఫిక్స్ చేశాము. కొంత సమ్మర్ కూడా కారణం చేత అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సౌత్ స్టేట్స్, ఇక్కడ ఉన్న టెంపరేచర్స్, వేరియేషన్స్, వీటన్నిటిని కూడా అత్యంత కీలకంగా పరిగణలోకి తీసుకున్నామని ఈసీ మీడియా సంస్థ చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 13 అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, 4 ఫలితాలు రాబోతున్నాయి, 18 నోటిఫికేషన్ విడుదలవుతుంది, 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే 25 నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు. చాలా రోజులుగా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఉంటాయన్న అంశంకు సంబంధించి. కానీ ఈసీ ఇంకొంత అంటే ఈసీ ప్రకటించిన తేదీల ప్రకారం చూసుకుంటే దాదాపు ఒక 2 సమయం ఉంది. అంటే ఎన్నికలు తేదీ టెంటేటివ్గా మనం చూసుకుంటే ఒక రకంగా ఈ 2 ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయం హోరెత్తబోతుందనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే 4th పేజ్ కానీ ఇంకా మిగతా పేజీలకు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ను అటు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ సిఈసీ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా డిప్యూటీ ఇన్పుటేటర్ జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, 3rd వారంలో కానీ 4th వారంలో కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని టెంటేటివ్గా చాలా రకాల చర్చ జరిగింది. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కూడా టెంటేటివ్గా ఆ తేదీల్లోనే ఉండొచ్చు అంటూ సిద్ధమవ్వాలంటూ డేట్స్తో సహా చెప్పిన సందర్భం. కానీ ఇప్పుడు 13 ఆంధ్రప్రదేశ్కు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి, 4 కౌంటింగ్ జరగబోతుంది, దాదాపు ఇంకా 2 సమయం ఉంది. పోలింగ్ తేదీలపైన ఈసీ ప్రకటనపై పార్టీ స్పందన ఎలా ఉంది? సతీష్, ఇప్పుడు అన్ని పార్టీలు కూడా దాదాపు ఊపిరి పీల్చుకున్నట్లయింది. అప్పుడు ఎన్నికలు అతి 1st ఏప్రిల్లోనే ఉంటాయని చెప్పేసి అన్ని పార్టీలు కూడా చాలా వేగంగా అభ్యర్థులు ప్రకటించడం, ఎన్నికల ప్రచారానికి కూడా ముహూర్తాలు ఫిక్స్ చేయడం, అన్ని రకాల సర్వే రిపోర్ట్లు అన్ని రకాలుగా కూడా సంసిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆఖరి దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ కూడా 18th తేదీన రాబోతుంది, నామినేషన్లు 25th తేదీన, అదేవిధంగా స్క్రూటినీ 26th తేదీన, విత్డ్రాల్స్కి 29th తేదీన, ఎన్నికలు మాత్రం 13th తేదీన జరగబోతుంది, అదేవిధంగా కౌంటింగ్ 4th తేదీన జరగబోతున్నటువంటి పరిస్థితి. మొత్తమే చూస్తే ఆయా రాజకీయ పార్టీలకు మాత్రం కొంత అవకాశం ఉంది అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడానికి, ప్రచారం చేయడానికి, ప్రజల్ని కలవటం కోసం, అన్ని రకాల సంసిద్ధత కూడా చేయటం కోసం కొంత వెసులుబాటు కల్పించినట్టుగానే చెప్పుకోవచ్చు. ఆఖరి దశలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని పార్టీలు కూడా రేపే ఎన్నికలు జరుగుతున్నాయి అనేటటువంటి స్ఫూర్తితో, ఆ వేగంతో అభ్యర్థుల ప్రకటన కానీ, అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక మొత్తం మీద అన్ని రకాల కసరత్తు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈనాల 13th తేదీనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అన్ని పార్టీలు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యం ఉంది. ఏప్రిల్లోనే ఎన్నికలు జరుగుతాయి, మేలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయా పార్టీలు కూడా ముందస్తుగా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆఖరి దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. 13th తేదీన దాదాపు 2 సమయం, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 2 సమయం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఆయా పార్టీలు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడానికి తగినంత సమయం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేసుకున్నటువంటి పార్టీలు ఇంకా చేయటానికి ఇప్పటికే వైసీపీ అయితే ఈరోజు దాదాపు 175 అభ్యర్థులను ప్రకటించింది, ఎమ్మెల్యేలు, 25 ఎంపీల అభ్యర్థులు కూడా ప్రకటించింది. గత 1.5 రోజులుగా వైసీపీ అభ్యర్థుల మార్పులు, చేర్పులు, నియోజకవర్గాల మార్పులు, చేర్పులు చేస్తూ అనేక రకాలైన ఎక్సర్సైజులు చేస్తూ ఎన్నికల ప్రకటన రోజున ముహూర్తం నిర్ణయించి ఇడుపులపాయ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభ్యర్థుల ప్రకటన కూడా చేశారు. 18th తేదీ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా పూర్తిగా చేపట్టడానికి కూడా
ముహూర్తం ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వరకు వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇంకా ఎంపీ అభ్యర్థులు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పుడు కూడా తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ ఉమ్మడి పొత్తు జరిగిన తర్వాత 144 మంది మొత్తం అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫున 128 మందిని ఇప్పటి వరకు కూడా ప్రకటించింది. 16 మందిని ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 17 మంది ఎంపీ స్థానాలకు కూడా ఇంకా అభ్యర్థులు ఎంపికైతే పూర్తయింది 1-2 చోట్ల తప్ప. ఇది అధికారికంగా ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది. 2-3 రోజులనే అధికారికంగా ప్రకటించడానికి ఆయా పార్టీలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే 40 మంది కొత్త వారిని ఏర్పాట్లు చేసిన కొత్త వారికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి మొత్తం ఆయా పార్టీలన్నీ కూడా పూర్తిగా సంసిద్ధమైనటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీంట్లో 2 లక్షల మంది పురుష ఓటర్లు ఉంటే 2 కోట్ల 7 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా మొత్తం అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. బీజేపీ అదేవిధంగా జనసేన కూడా పార్టీల అభ్యర్థులను ఇప్పటికే ఆయా సీట్లు ఖరారైనటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన కూడా ముహూర్తం చూస్తున్నాయి. 1-2 రోజుల్లోనే ఆ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా తేదీలు ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతుంది. అభ్యర్థుల పూర్తి స్థాయిలో 1-2 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ జనసేన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది సతీష్. రైట్ జయరాజ్, మనం చూసాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే పార్టీల సమాయత్తపై మా డిప్యూటీ ఇన్పుటేటర్ జయరాజ్ పూర్తి వివరాలు అందించారు. అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఖచ్చితంగా ఫస్ట్ పేజీలోనే ఉంటుందని పార్టీలన్నీ అంచనా వేసుకున్న టెంటేటివ్గా అటు ఎన్ని రోజుల్లో జరగబోతున్నాయని అటు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డితో పాటు చాలామంది మాట్లాడారు. కానీ మనం చూస్తే దాదాపు ఇక్కడ నుంచి 2 నెలల సమయం ఉంది ఇంకా పోలింగ్ తేదీకి. 18 నోటిఫికేషన్ రాబోతుంది, 21 నామినేషన్లకు చివరి తేదీ, 26 స్క్రూటినీ, 29 ఫైనల్గా దాన్ని కన్క్లూడ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. 13 ఎన్నిక జరగబోతుంది. అయితే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణకు 6 నెలలు ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. అంతకుముందు 2018 కేసీఆర్ 6 నెలల ముందు ఎన్నికలు జరిగిన నేపథ్యం 5 ఏళ్ల కాలానికి మన డిసెంబర్లోనే ఎన్నికలు ముగిసాయి. కాబట్టి ఈసారి కేవలం తెలంగాణలో లోక్సభకు మాత్రం ఎన్నికలు జరగబోతున్నాయి. అటు 13 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ, అలాగే తెలంగాణ లోక్సభకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో ఏర్పాట్లు, ఎన్నికల తేదీలపై పార్టీలు స్పందన ఏంటో అందించడానికి మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందా? దాదాపు కరెక్ట్గా మనం లెక్క చూస్తే దాదాపు ఇంకా 2 నెలల సమయం ఉంది. పార్టీలు ఇప్పటికే దాదాపు అభ్యర్థుల ప్రకటన దాదాపు కొలిక్కొచ్చింది, ఇంకా ప్రచార హోరు కూడా దాదాపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పార్టీల సమాయత్తత ఏంటి? ఈసీ ఏర్పాట్లపై మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు ఏంటి? యా సతీష్, కాసేపటి క్రితమే దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు మరొక 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం షెడ్యూల్ విడుదల చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మొత్తం 7 ఫేజుల్లో ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగనుండగా 4వ ఫేజులో తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా 4వ ఫేజులో ఎన్నికలు జరపాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 4వ ఫేజులో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ చూసినట్లయితే మనకు వచ్చే నెల 18 నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ ఉంటుంది. కాబట్టి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక 13 ఎన్నికలు జరపాలని, పోలింగ్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 4 పోలింగ్ దేశవ్యాప్తంగా కూడా ఒకే రోజు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణలో చూసినట్లయితే మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే మనం 3,27,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు పూర్తి స్థాయిలో సరిసమానంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో మొత్తం 3,27,00,000 మంది ఓటర్లు తమ ఓటర్లను వినియోగించుకోబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి, దాంతోపాటు రాజకీయ పార్టీలన్నీ కూడా ఎందుకంటే షెడ్యూల్ ఏ క్షణంలో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి దాదాపు 2 నెలల నుంచే తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికల హీట్ మొదలైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పటికే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి. జాతీయులైన బీజేపీ, కాంగ్రెస్తో పాటు స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలలో సమాహితమైన పరిస్థితి, ఎక్కడికక్కడ సభలు సమావేశాలు నిర్వహిస్తూ ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎటు ఇప్పుడు షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఇక ఈ రోజు నుంచే పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం.
దాంతోపాటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఈరోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి తెలంగాణలో ప్రత్యేకంగా ఈసీ దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మనం లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన సమయంలో చూసాం, 5 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగితే అందులో ప్రత్యేకంగా తెలంగాణలో ఎక్కువగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఓటర్లను ప్రలోభాలు పెట్టి గురి చేసిన పరిస్థితి, కేసులు కూడా ఎక్కువగా తెలంగాణలో నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణపై మరోసారి కూడా ప్రత్యేక దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. డబ్బు మద్యమాన్ని, అక్రమ డబ్బు అక్రమ మద్యం రవాణాన్ని అరికట్టేందుకు ప్రత్యేకంగా బలగాలను మోహరించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా పటిష్టమైన భద్రత, కేంద్ర బలగాల మోహరింపు, ఇటువంటి అన్ని సమాయుతమైన పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం సతీష్. అంటే కరుణాకర్, మొత్తానికి ఈ మధ్యకాలంలోనే ఫైనల్ జాబితాను కూడా ఈసీ విడుదల చేసింది. మొత్తం పురుష ఓటర్లు కానీ మహిళా ఓటర్లు ఎంతమంది ఉన్నారు? ఓవరాల్గా ఎంతమంది ఓటర్లు ఈసారి ఓటోకి వినియోగించుకోబోతున్నారు? తెలంగాణ వరకు చూసినట్లయితే మొత్తం 3,27,00,000 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు ఇద్దరు కూడా సమానంగానే 1,00,000 అంటే 1,56,00,000 మంది పురుష ఓటర్లు ఉంటే 1,57,00,000 మంది మహిళా ఓటర్లు. ఇంచుమించు సరిసమానంగా మహిళా పురుష ఓటర్లు సరిసమంగా ఉన్న పరిస్థితి. మొత్తం మీద 3,27,00,000 మంది ఓటర్లు ఈసారి తెలంగాణలో ఓటకు వినియోగించుకోబోతున్నారు. తెలంగాణలో ఈ లోక్సభ ఎన్నికతో పాటు కంటోన్మెంట్ ఖాళీ అయింది, ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఓటర్లందరూ కూడా, ఎందుకంటే పర్సంటేజ్ వైజ్గా చూసినట్లయితే కూడా గతంలో కంటే కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 69% పర్సంటేజ్ కూడా పెరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో మరింత పర్సంటేజ్ని అంటే పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఓటర్లలో అవగాహన కల్పిస్తూ ఓటు యొక్క విలువ, ఓటు హక్కు యొక్క విలువను తెలియజేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రచార మాధ్యమాల ద్వారా కానీ వివిధ అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సతీష్. రైట్ కరుణాకర్, మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే సమాయత్త కనిపిస్తోంది. ఈసీ అయితే ఇప్పటికే విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసింది సిఎస్ అలాగే జిల్లా మెజిస్ట్రేట్లు కలెక్టర్లతో. అటు మే 13న ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండింటికి ఎన్నికలు జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అసెంబ్లీ, లోక్సభకు ఎన్నిక జరగబోతుంది. తెలంగాణకు సంబంధించి లోక్సభకు సంబంధించి ఎన్నిక జరగబోతోంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఒక రకంగా ఒక లాంగ్ పీరియడ్నే తీసుకున్నారు. యాక్చువల్గా ఫస్ట్ తొలి దశ నోటిఫికేషన్ 20 తారీఖు అంటే మరో 4 రోజుల్లోనే తొలి దశకు సంబంధించిన షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలైపోతుందని ఈసీ ప్రకటించింది. అప్ టు జూన్ 30th వరకు కూడా ఎన్నికల ప్రక్రియ ఉంది. ఎందుకంటే చివరి దశలో మనం చూస్తే పంజాబ్, హర్యానా అలాగే బెంగాల్, ఒడిశాలో కొన్ని ప్రాంతాలలో కూడా ఎన్నిక జరగబోతున్న నేపథ్యం, అంటే 7వ దశకు అలాగే కౌంటింగ్ తేదీకి అంటే 7వ దశలో జరిగే పోలింగ్ తేదీకి కౌంటింగ్ తేదీకి కేవలం మధ్యలో 3 రోజుల గ్యాప్ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా మాత్రం జూన్ 4న కౌంటింగ్ జరగబోతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఎవరిది? తిరిగి మోడీ హ్యాట్రిక్ సాధిస్తారా లేదంటే మోడీ హవాకు విపక్షాలు చెక్కు పెడతాయి? ఇదంతా తేలాలంటే జూన్ 4న తెలుపబోతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏం జరగబోతోంది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్తో ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాకు చెక్కు పెడతామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉవ్విళ్ళూరుతున్న నేపథ్యంలో ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ ప్రచారం ఏ స్థాయిలో సాగబోతుంది, పార్టీల ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో లెట్ అస్ వెయిట్ అండ్ సీ. రైట్, మరిన్ని వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ఉన్నారు. గోపి, గతంతో పోల్చుకుంటే ఈసారి జరిగిన మార్పులు ఏంటి? గతంలో దాదాపు ఫస్ట్ పేజీలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలు జరిగిపోయాయి, ఈసారి 4వ పేజీకి మారడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఓవరాల్గా ఈ 7 దశలకు సంబంధించిన హైలైట్స్ ఏమైనా ఉన్నాయా? సతీష్, ఈసారి చాలా పారదర్శకంగా శాంతియుతంగా ఎన్నికల్ని నిర్వహిస్తాం. మెజారిటీ ఓట్ షేర్ ముఖ్యంగా నమోదయ్యేందుకు ప్రజలంతా ఈ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలి. అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఎన్నికల కమిషన్ చేసింది. చాలా సంసిద్ధంగా ఉంది ఎన్నికల కమిషన్ అని చెప్పి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించారు. 7 విడతల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4వ తేదీ నాటికి పూర్తిగా ఈ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. పూర్తిగా ఎన్నికల ప్రక్రియను జూన్ 6వ తారీఖు ముగించబోతున్నారు. గతంలో మే చివరి నాటికే ఎన్నికల ప్రక్రియని ముగించేయడం జరిగింది. ఈసారి కాస్త షెడ్యూల్ ప్రకటన ఆలస్యం కావడం జరిగింది. 6 రోజులు ఆలస్యంగా షెడ్యూల్ ని ప్రకటించారు. సో అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి 26 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన బైపోల్స్ కూడా జరగాల్సి ఉంది కాబట్టి సో బైపోల్స్ కి సంబంధించి అలాగే వివిధ 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ అలాగే 543 లోక్సభ స్థానాలకు సంబంధించి 7 ఫేజుల్లో కూడా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు షెడ్యూల్ ని సిద్ధం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఏపీ, తెలంగాణ, ఒడిశా, దక్షిణాది రాష్ట్రాల్లో
ఇటు ఎన్నికల షెడ్యూల్ అంతా కూడా ఒకే ఫార్మాట్ లో ఉండబోతోంది. నాలుగో ఫేజ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఫేజ్ లోనే April 11వ తేదీనే గతసారి ఎలక్షన్ జరిగాయి. కానీ ఈసారి నాలుగో ఫేజ్ కి రావడం అనేది కొంత ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలకి 2 నెలల పాటు ఈ రోజు నుంచి చూస్తే కనుక 2 నెలల పాటు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి చాలా సమయం ఉంది. సో ఖచ్చితంగా ఇది రాజకీయ పార్టీలకు ఉపయోగపడే అంశం. ఏపీలో తెలంగాణలో ఇటు April 18వ తేదీన నోటిఫికేషన్ వెలువడబోతోంది. నామినేషన్ ఆఖరి తేదీ April 25గా ఉంది. అలాగే నామినేషన్ల పరిశీలన April 26వ తేదీగా ఉంది. అలాగే విత్డ్రా ఆఫ్ నామినేషన్ April 29. అలాగే డేట్ ఆఫ్ పోల్ May 13. అలాగే కౌంటింగ్ ఫలితాలు June 4వ తేదీన వెలువడబోతున్నాయి. సో ఖచ్చితంగా చాలా సమయం ఇటు రాజకీయ పార్టీలకి ఏపీ తెలంగాణలో ఇటు లోక్సభకి అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా అసెంబ్లీ బైపోల్స్ అక్కడ జరగబోతున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఈసారి అనేక మార్పుల్ని చేయడం జరిగింది. గతంలో కేవలం కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే 85 ఏళ్ల పైబడిన వారు అలాగే 40% డిజేబిలిటీ ఉన్న వారికి Form 12D కింద ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కల్పించారు. కానీ ఈసారి దేశవ్యాప్తంగా అందరికీ ఎవరైతే 85 సంవత్సరాలు పైబడిన వారు 40% పైబడి డిజేబిలిటీస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పిస్తోంది. అలాగే మనీ పవర్ మజిల్ పవర్ మిస్ఇన్ఫర్మేషన్ ఈ MMM పైన ఈసీ దృష్టి సారించడం జరిగింది. సో ఖచ్చితంగా ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ అలాగే డ్రోన్ ద్వారా కూడా చెక్ పోస్ట్ ని ఈసారి పరిశీలిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. 2100 మంది అబ్జర్వర్స్ ని ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు లిక్కర్ ని అలాగే ఫ్రీబీస్ ని అడ్డుకునేందుకు సో అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాం. డిస్ట్రిక్ట్ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ని ఏర్పాటు చేసాం. డిస్ట్రిక్ట్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఎన్నికల ప్రధాన అధికారి తెలియపరచడం జరిగింది. అంతేకాదు మజిల్ పవర్ ని ఉపయోగించి కొన్ని రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే కనుక దానిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మిస్ఇన్ఫర్మేషన్ సంబంధించి సోషల్ మీడియా అకౌంట్స్ పైన నజరు పెడతా ఉన్నారు. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్ పైన కూడా ఈసారి నజరు ఉంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో ముఖ్యంగా 1000 కోట్ల రూపాయలు గడిచిన కొద్ది నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 3000 కోట్లకు పైగా నగదు పట్టుబడిన పరిస్థితి ఉంది. సో ఈ ధన ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. అలాగే వయోలేషన్ ఆఫ్ మోడల్ కండక్ట్ కోడ్, రాజకీయ పార్టీలు ఏవైతే మోడల్ కండక్ట్ కోడ్ ని ఉల్లంఘిస్తున్నాయో కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకోకుండా ఈసారి చర్యలకు కూడా సిద్ధమవుతామని చెప్పి ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియపరచడం జరిగింది. ఈసారి అత్యధికంగా మహిళా ఓటర్లు యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి చెప్పారు. సో గతంతో పోలిస్తే 66% ఓట్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ శాతం ఓట్ పర్సెంటేజ్ నమోదయ్యే దిశగా అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పి ఎన్నికల ప్రధానాధికారి చెప్పడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అలాగే యువ ఓటర్లు 1.8 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో 49.7 పురుష ఓటర్లు అలాగే 47.1 మహిళా ఓటర్లు ఉన్నారు. సో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేది కొందరు ఇంటి కింద పోలింగ్ బూత్ ఉన్నా సరే ఓటు హక్కు వినియోగించుకోరు. సో మేము 4-5 ప్రజలు ఉన్న చోట కూడా ఓటింగ్ పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సో ఖచ్చితంగా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. సో భద్రతా సిబ్బంది పరంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్వేచ్ఛగా పారదర్శకంగా శాంతియుతంగా ముఖ్యంగా రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ చాలా శాంతియుతంగా ఎలక్షన్ జరిగేందుకు సహకరించాలని చెప్పి ఎన్నికల సంఘం కోరడం జరిగింది. అలాగే అభ్యర్థులు ఎవరైతే వారికి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన జాబితాను 3 సార్లు పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఓటర్లు కూడా ముఖ్యంగా ఓటు వేస్తే ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా తమ ఓటర్ కార్డుని ముఖ్యంగా మొబైల్ నెంబర్ లింక్ ఉంటే కనుక ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే తమ ఓటు వేస్తే అభ్యర్థి ఎవరైతే ఉంటారో ముఖ్యంగా తమ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థికి సంబంధించిన క్రైమ్ రికార్డ్స్ కానీ ఆయన ఆస్తులు కానీ ఆయనకున్న క్రైమ్ రికార్డ్స్ ముఖ్యంగా ఆయన పై ఉన్న కేసుల వివరాలు కానీ అన్ని కూడా ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన పోర్టల్ ని కూడా సిద్ధం చేస్తున్నాం. అలాగే మిస్ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మిత్స్ అండ్ ట్రూత్ కి సంబంధించిన ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నామని చెప్పి ఎన్నికల కమిషనర్ తెలపడం జరిగింది. సో ఈసారి ముఖ్యంగా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. గతంలో ఎన్నికల కమిషన్ అనేక విమర్శలు ఎదుర్కొంది, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పి. సో ఎలక్టోరల్ రోల్స్ లో కూడా ముఖ్యంగా ఎవరైతే April 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకుంటారో వాళ్ళకి కూడా ఓటు హక్కు కల్పించబోతున్నాం ఈసారి అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పారదర్శకంగా ఎలక్టోరల్ రోల్స్ ని రూపొందించాం. అలాగే ఎవరైతే దొంగ ఓట్లు నకిలీ ఓట్లు వేయడానికి పోలింగ్ స్టేషన్స్ వస్తారో అటువంటి వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఏపీకి సంబంధించి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను ముఖ్యంగా పక్కన పెట్టడం జరిగింది. వాలంటీర్లకు ఎన్నికల విధుల్లో
ఉండే బాధ్యతలు అప్పగించకూడదని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. వాలంటీర్లు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ బయట వ్యక్తులు ఎవరు కూడా ఎన్నికల విధుల్లో ఉండొద్దు అని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇటు డబ్బు ప్రవాహానికి సంబంధించి ఎయిర్ స్ట్రిప్స్ పైన చెకింగ్స్ ఉండబోతున్నాయి, ఎయిర్పోర్ట్స్ లో చెకింగ్స్ ఉండబోతున్నాయి, అలాగే రైల్వేస్ లో రైల్వే మార్గాల్లో చెకింగ్స్ ఉండబోతున్నాయి, రోడ్డు మార్గాల్లో కూడా చెకింగ్స్ ఉండబోతున్నాయి. సో ఖచ్చితంగా ఈసారి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు శాంతియుతంగా ఎటువంటి అల్లర్లు గొడవలు లేకుండా రాజకీయ పార్టీలు కూడా దురుసుగా మాట్లాడడం, ప్రచార కార్యక్రమాల్లో నిందలు వేసుకోవడం ఇటువంటివి చేయకుండా ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కిందికి వస్తాయి అండ్ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే ప్రశాంత పరిస్థితిని కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి సో రాజకీయ పార్టీలు అభ్యర్థులంతా కూడా శాంతియుతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, దూషణలకి వ్యక్తిగత దాడులకి పాల్పడవద్దని చెప్పి కూడా ఎన్నికల సంఘం కోరడం జరిగింది. సో ఈసారి అయితే విస్తృతంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరైతే ప్రచారం చేస్తారో ఐటీ యాక్ట్ ప్రకారం సోషల్ మీడియా పోస్టుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది. సో ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు గురికాకుండా కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకున్నాం. ప్రజలు చేయాల్సిందల్లా కూడా ఈ ఎన్నికలు ప్రజల కోసమే కాబట్టి ప్రజలంతా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అయితే ఎన్నికల కమిషనర్ విజ్ఞప్తి చేశారు. సో సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ 7 విడతల్లో జరగబోతోంది. జూన్ 4వ తేదీన దేశంలో 3వ ముఖ్యంగా ఎవరి ప్రభుత్వం ఏర్పడబోతోంది, అది ఇండియా కూటమి ప్రభుత్వమా లేక ఎన్డీఏ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా అనేది జూన్ 4వ తేదీన ఫలితాల ద్వారా మనకు తెలుస్తుంది. రైట్ గోపి, మనం చూస్తున్నాం అటు 4 అసెంబ్లీలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం, ఒడిశా ఈ 4 అసెంబ్లీలతో పాటు 543 లోక్సభ స్థానాలకు సంబంధించి 7 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. గతంతో పోల్చుకుంటే చాలా సంస్కరణలు తీసుకొచ్చాం. అటు వాతావరణం అలాగే అవైలబిలిటీ ఆఫ్ సోర్సెస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే చర్యలు తీసుకున్నాం. ఈసారి చాలా పకడ్బందీగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబోతున్నామంటూ ఈసీ మీడియా సమావేశంలో చెప్పారు. ఎక్కువగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 18 నోటిఫికేషన్ రాబోతుంది, అలాగే 13వ తేదీన ఒక పోలింగ్ జరగబోతోంది. అదే 13వ తేదీన తెలంగాణలో లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ కూడా జరగబోతుంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా 4వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది, 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి.